ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ శుక్రవారము. అబ్రహాము వలనే విశ్వాసము కలవారు అతని వలనే దీవింపబడుదురు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనము నుండి 14వ వచనం వరకు. కనుక విశ్వాసము గలవారి అబ్రహాము యొక్క నిజమైన సంతతి అని మీరు గ్రహింపవలెను. విశ్వాసము వలన అన్యజనులను నీతిమంతులుగా దేవుడు చేసుకొనినని పరిశుద్ధ గ్రంథము ముందే చెప్పుచున్నది. కనుకనే అది భువియందలి ప్రజలందరినీ దేవుడు నీ ద్వారా దీవించును అను శుభ సందేశమును ముందే అబ్రహామునకు తెలియజేసినది. అబ్రహాము విశ్వసించెను కనుకనే దీవింపబడెను. అతని వలనే విశ్వాసము కలవారు దీవింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలపై ఆధారపడియుండువారు శాపగ్రస్తులు అగుదురు. ఏలయన పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు ధర్మశాస్త్ర గ్రంథమునందలి నియమములన్నింటికీ సర్వదా విధేయుడు కాని వ్యక్తి శాపగ్రస్తుడగును. ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తి అయినను నీతిమంతుడు కాజాలడు అనుట ఇప్పుడు స్పష్టమే కదా. ఏలయన విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కానీ ధర్మశాస్త్రము విశ్వాసముపై ఆధారపడియుండలేదు. అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు ధర్మశాస్త్రము విధించు అన్ని నియమములను పాటించు వ్యక్తి వాని వలన జీవించును. క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు. దేవుడు అబ్రహామునకు ఒసగిన దీవెన క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకును అందుటకును విశ్వాసము ద్వారా మనము దేవునిచే వాగ్దానము ఒనర్చబడిన ఆత్మను పొందుటకును క్రీస్తు అట్లు చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన నిబంధనమును ఏనాడును మరచిపోడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 15వ వచనము నుండి 26వ వచనము వరకు. పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. కొందరు ఆయనను పరీక్షింపకోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంత కలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంత కలహమునకు గురి అయినచో అది ఎటుల నిలవగలదు? నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను. కాబట్టి దేవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావిలి కాచుకునినచో అతని సంపద సురక్షితముగా ఉండును. కాని అతనిని మించిన బలవంతుడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనము చేసుకుని దోచుకునిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగుచేయనివాడు చెదరగొట్టువాడు. దుష్టాత్మ ఒక మనిషిని
వీడిపోవునప్పుడు అది విశ్రాంతికై వెదుకుచు నీరులేని ప్రదేశములో తిరుగుచుండును. అది దొరికినప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి పోయేదను అని చెప్పును. వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకు మించిన మరి 7 దయ్యములను తీసుకుని వచ్చి అక్కడ నివాసము ఏర్పరుచుకొనును. అందువలన ఆ మనిషిని పూర్వస్థితి కంటే కడపటి స్థితి మిక్కిలి హీనముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.